This is the new OS what they're building for sure. Chandra Lynch build just now, and they have made it public and what. And open source lo pettaru. You can actually let me. Sorry, the website they have principles and progress even. So if you see those things, antwar gan ikkada chodochu. Secure, easy, updatable, inclusive, pragmatic and practical. Okay, so ivanni support chesedi tayar chestunnaru. So mostly they are saying this is what they are actually replacing Android, replace cheyadaniki idi chestunnaru ani antunnaru. Okay, so indulo concepts lo actually meeku OS lo unde concept lanni unnai ikkada. Okay, this is all ante saradaga chudochu. Later when you have time you can go into further. Okay, em untay annu. And the advantage is you have all the source code is also there. Source code ante aa OS ki tayar cheyadaniki kavalsina software and code untundi kada, adi kuda open ga pettaru. You can actually contribute, meeru kuda rayachu. Ardhaina btech ayya undaru agalsina pan ledhu, ippude rayachu. Okay, first year lone rasiyachu. You can contribute to them. So contribute, కంట్రిబ్యూట్ అంటే నార్మల్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి. ఎలా అంటే మైక్రోసాఫ్ట్ ఉందనుకో, మీ నేను మైక్రోసాఫ్ట్లో పనిచేశాను, ఓఎస్ టీంలోనే పనిచేశాను. ఒక ఎక్కువ మంది ఉంటారు, 50,000 మంది ఉంటారు దగ్గర. సో అందరూ డిఫరెంట్ కోడ్ రాస్తారు, అన్ని కోడ్లు కలిస్తే ఫైనల్గా ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది మీకు. ఒక సీడీ ఇవ్వడమో లేకపోతే డౌన్లోడబుల్ ఇలాంటివి ఇస్తుంటాం. బట్ ద సోర్స్ కోడ్ వాట్ వి రైట్, వాట్ వి సీ, అది జనరల్గా పబ్లిక్లో పెట్టాం. ఓకే, బట్ పార్ట్నరింగ్ కంపెనీస్ ఉంటాయి హూ ఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ సమ్ ఫైల్ సిస్టమ్ రిలేటెడ్ డ్రైవర్స్, లేకపోతే ఎనీథింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ఓఎస్. ఇలాంటి పార్ట్నర్స్ అందరికీ యాక్చువల్లీ సోర్స్ కోడ్ ఇస్ షేర్డ్, విండోస్ సోర్స్ కోడ్ ఇస్ షేర్డ్ ఇన్ బిట్వీన్. అంటే ఆల్ కూడా పబ్లిక్లో పెట్టకూడదు. సో దాన్ని ఏమంటారు అంటే క్లోజ్డ్ సోర్స్, క్లోజ్డ్ సోర్స్ అప్లికేషన్స్ అంటారు, ఆర్ క్లోజ్డ్ సోర్స్ ఓఎస్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పబ్జి ఉంది, పబ్జి గేమ్ ఇస్తాడు, బట్ అది సో అది ఎలా తయారు చేశారు, ఆ కోడ్ ఏముంది, అవన్నీ మనకు షేర్ చేయరు. మెనీ ఆఫ్ ద యాప్స్ ఆర్ క్లోజ్డ్ సోర్స్, ఏంటి సోర్స్ బయటకు ఇవ్వరు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఓ రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోరా, వాడు వండేసి మంచిగా పెడతాడు, మంచి టేస్టీగా ఉంటుంది, బట్ ఎలా వండాడు ఏంటి ఏం చెప్పడు. ఓకేనా, అది క్లోజ్డ్ సోర్స్ అంటే. లేదు ఇంకో రెస్టారెంట్కి వెళ్ళాం, అక్కడ ఏంటంటే ఒక బుక్ ఉంటుంది, మీకు ప్రతి ఐటెం ఎలా తయారు చేస్తారో ప్రతిది డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. ఇది ఇలా తయారు చేస్తాం, తర్వాత ఇలా చేస్తాం, ఇలా చేస్తాం, అంటే ఏది ఎలా వండుతాం, ఏమేమి వేస్తాం, ఎంత టైం పెడతాం, వాట్ ఆర్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్వాల్వ్డ్, అన్నీ ఉంటాయి డీటెయిల్డ్గా. యూ కెన్ సీ దట్ అండ్ యూ కెన్ ఆల్సో, అది చూసాక యూ కెన్ ఆల్సో కుక్, అంటే అది తీసుకున్నాక యూ కెన్ ఆల్సో స్టార్ట్ క్రియేటింగ్ ద సేమ్ డిష్ అట్ యువర్ హోమ్. ఓకే, అది అలాంటిది ఓపెన్ సోర్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్ ఉంది, ఆర్ యునిక్స్ ఉంది. యునిక్స్ అది ఓపెన్ సోర్స్ అనమాట, లైనెక్స్ సోర్స్ అంతా బయట ఉంటుంది. యూ కెన్ గెట్ దట్ సోర్స్, యూ కెన్ కంపైల్ అండ్ యూ కెన్ క్రియేట్ ద ఓఎస్, అంటే మన విండోస్ ఓఎస్ సిడీ లాగా యూ కెన్ క్రియేట్ అండ్ ఇన్స్టాలర్ అనమాట. అది వాడి యూ కెన్ ఇన్స్టాల్ అండ్ మెషిన్ అండ్ యూజ్ ఇట్. ఆర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ కూడా ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్లో కూడా రకాలు ఉంటాయి. ఎలా అంటే కంప్లీట్లీ ఓపెన్. ఓపెన్ సోర్స్ అంటే సోర్స్ కనిపిస్తుంది కానీ నువ్వేమీ కంట్రిబ్యూట్ చేయలేవు, యూ కెన్ ఓన్లీ సీ ద సోర్స్. But you can't change it, you can't modify it and make it better. But there are open sources which we made it better. For example, other thing which I really like is Swift programming. Okay, iPhone untundi kada, iPhone chestha swift.org.